ఈరోజు పొద్దునే బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డ గారిని కలవడం జరిగింది, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న నిర్మలా సీతారామ గారిని కలిసాం. ఇవన్నీ జరిగిన విషయం అందరూ తెలుసు. ముఖ్యంగా మూడు రాజధానుల గురించి వైసీపీ నాయకులు చెప్తుంది. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, హోంమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాం, వారి అనుమతితోనే స్టార్ట్ చేస్తున్నాం అనేది పదే పదే చెప్తూ నేను చాలా రోజులుగా ఖండిస్తూ ఉన్నాను, చాలా నెలలుగా చెప్తా ఉన్నాను ఈ విషయం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న విషయాన్ని. సో ఆంధ్రప్రదేశ్ కో ఇన్ఛార్జ్గా ఉన్న శ్రీ సునీల్ దియోదర్ గారికి దృష్టికి తీసుకొచ్చాను చాలా కాలం క్రితం. తీసుకొస్తే ఆయన ప్రత్యేకించి ప్రధానమంత్రి గారిని కలిశారు, హోంమంత్రి గారిని కలిశారు. కలిసి వైసీపీ నాయకులు పదే పదే మీ పేరు జగన్ రెడ్డి గారు కానీ మిగతా వ్యక్తులందరూ వైసీపీ నాయకులందరూ వారి స్పోక్స్ పర్సన్స్ అందరూ పదే పదే ప్రధానమంత్రి గారి పేరు, హోంమంత్రి గారి పేరు తీసుకొచ్చి మేము వారి పర్మిషన్స్ తీసుకొని ఈ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఇలా చెప్తున్నారంటే అది ఖచ్చితంగా అసలు ఎప్పుడు కూడా అలాంటి డిస్కషన్ మా దగ్గర రాలేదు, మేము చర్చించలేదు. ఇది పూర్తి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళని సునీల్ దియోదర్ గారికి ద్వారా మాకు తెలియజేశారు. అదే విషయం ఇప్పుడు నడ్డా గారికి కూడా అది కన్ఫర్మ్ చేశారు. అందుకని వైసీపీ చెప్పే మూడు రాజధానులు అది వారి కోసం, వారి భూదందాల కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదు. దీంట్లో ప్రధానమంత్రి గారికి కానీ హోంమంత్రి గారికి కానీ అసలు పాత్ర లేదు. దయచేసి దీన్ని అందరూ కూడా భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్స్ కానీ అలాగే జనసేన స్పోక్స్ పర్సన్స్ కానీ అలాగే ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, అమరావతి కోసం నిరసన వ్యక్తపరుస్తున్న రైతులందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. దీంట్లో ప్రధానమంత్రి గారి పాత్ర కానీ హోంమంత్రి గారి పాత్ర కానీ ఇది కేవలం వైసీపీ నాయకులు వారి స్వార్థం కోసం ఆడుతున్న ఆట. దయచేసి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖున మేము ఒక లాంగ్ మార్చ్ సంయుక్తంగా భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా 5 కోట్ల మంది ప్రజలు భవిష్యత్తు కోసం, వారి భవిష్యత్తు కోసం భూములను తాకట్టు పెట్టిన రైతుల కోసం, ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కోసం మేము సంయుక్తంగా లాంగ్ మార్చ్ని మేము చేయబోతున్నాం.